బాహుబలి సినిమా తరువాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ వహించిన సినిమాగా మరియు స్టార్ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు కలిసి నటిస్తున్న మొట్టమొదటి సినిమాగా RRR చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో సినిమాను థియేటర్లలో చూడాలని అభిమానులు కళ్ళు కాయలు కాచలే ఎదురు చూశారు. ఇటకెలకు ఈ సినిమా March 25 విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు చేసుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ వెర్షన్కు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఇంకా చెప్పాలంటే RRR సినిమా కలెక్షన్స్ ప్రభాస్ నటించిన సాహో సినిమా కంటే తక్కువగానే ఉన్నాయి. హిందీలో మొదటి రోజునే సాహో సినిమా 24 కోట్లు వసూలు చేయగా RRR సినిమా కేవలం 19 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఢిల్లీ ముంబై ప్రాంతాల్లో కూడా RRR హవా తక్కువగా ఉందని చెప్పాలి. ముంబైలో సాహో సినిమా 7.3 కోట్లు చేయగా RRR మూవీ 6.5 కోట్లు వసూలు చేసింది. ఢిల్లీలో సాహో కలెక్షన్లో 6.1 కోట్లు కాగా RRR కేవలం 3.85 కోట్లు మాత్రమే గడిచింది. పంజాబ్లో కూడా సాహో సినిమాకి మొదటి రోజున 2.5 కోట్లు రాగా RRRకి మాత్రం 1.75 కోట్లతో సరిపెట్టుకుంది. నిజానికి పుష్ప సినిమా హిందీ వెర్షన్కి కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అయితే హిందీలో ప్రభాస్ మరియు అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లకు లేదని అందరికీ తెలిసిందే. అందుకే కలెక్షన్లు అంతంతరం మాత్రంగానే వచ్చాయని కూడా